పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తేదీ నుంచి మార్చి నెల 5వ తేదీ వరకు 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఇది కొత్త ఛానల్ కాబట్టి ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఈ వారంలో మేషరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి దశమ స్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నటువంటి కారణం చేత చక్కగా అదృష్టం అనేటటువంటిది వరించబోతుంది. ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలను చాలా జాగ్రత్తలు అవసరం. ఎక్కడా కూడా మితిమీరినటువంటి ఉత్సాహాన్ని ప్రదర్శించకూడదు. మితిమీరినటువంటి ఉత్సాహం వలన కొద్ది ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా చక్కగా కలిసి వచ్చేటటువంటి రోజులని చెప్పవచ్చు. సంపద వృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది, ఆర్థిక వృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. చేసేటటువంటి పనులు స్పష్టమైనటువంటి విజయాలు వస్తూ ఉంటాయి. రాబోయేటటువంటి ఈ వారం రోజుల్లో కూడా ఒక పని మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఒక విజయం మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే ఈ మేషరాశి వారికి దశమస్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒక జాక్పాట్ కొట్టేటటువంటి అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది. తదుపరి వృషభ రాశి వారిని తీసుకుంటే వృషభ రాశి వారికి కూడా రాశికి 9వ స్థానంలో 4 గ్రహాలు, 10వ స్థానంలో 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దాదాపుగా గతంలో జరిగినటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఈ వారంలో కంటిన్యూ అవుతాయి. అనేక రకాలైనటువంటి శుభయోగాలు సూచిస్తూ ఉన్నాయి. ఏ పనైనా సరే చక్కగా ధైర్యంగా ప్రారంభించండి, ఫలితం అనుకూలంగా మారుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఇబ్బందులు కలిగినప్పటికీ అవి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులని గుర్తించండి. శ్రమ పెరుగుతుంది, తద్వారా దానికి తగిన విధంగా ఫలితం కూడా పెరుగుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి. అదేవిధంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి చాలా శుభయోగం అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ వృషభ రాశి వారికి దశమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థిక వ్యవహారాలు చక్కగా ఉంటాయి. కుటుంబ పరంగా సమాజంలో సఖ్యత పెరుగుతూ ఉంటుంది. ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఈ రాశివారు ప్రతిరోజు చేయవలసినటువంటి దుర్గా శుద్ధ పారాయణ చేయడం వలన చక్కటి ఫలితం కలుగుతుంది. తదుపరి మిథున రాశి వారిని తీసుకుంటే రాశ్యాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో మనకు 4 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మిథునరాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగులు వేయవలసినటువంటి సమయం అని చెప్పవచ్చు. ఎక్కడా కూడా తొందరపాటు తన పనికిరాదు. అష్టమ స్థానంలో కుజశని గ్రహాల యొక్క కలయిక ఉంది. అష్టమంలో కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. కుటుంబ జీవనంలో కూడా స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. నమ్మినటువంటి వాళ్ళు మోసం చేయడం కానీ నమ్మిన వాళ్ళ చేతులు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కూడా మిథునరాశి వారికి కనిపిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా సేఫ్ జోన్కి చేరలేదు. సేఫ్ జోన్లోకి చేరటానికి కొద్దిగా సమయం కూడా పడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అయితే గురుబలం అనేటటువంటిది రాశి వారిని సదా కాపాడుతూ ఉంటుంది. గురు నామస్మరణ చేయడం వలన లేదా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన వలన ఈ రాశివారు చాలా శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే రాశికి ఈ కర్కాటక రాశి వారికి 4వ కర్కాటక రాశి వారికి సప్తమంలో 4 గ్రహాలు, అష్టమంలో 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ వారంలో సప్తమంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క వీక్షణం అంతా కూడా మీ మీదనే ఉంటుంది. కాబట్టి కుజుడు యొక్క వీక్షణం ఎప్పుడైతే కర్కాటక రాశి మీద ఉంటుందో కర్కాటక రాశి వారు తీవ్రమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కాలం ప్రతికూలంగా నడుస్తూ ఉన్నది. ఏ పని చేసినా కూడా ఆచితూచి చేయాలి. ఎక్కడా కూడా తొందరపాటు పనుల వలన తొందరపాటుతో చేసేటటువంటి పనుల వలన
తీవ్రమైనటువంటి ఇబ్బందులు రావటం మాత్రమే కాకుండా కొన్ని రకాలైనటువంటి లీగల్ ఇష్యూస్ రైజ్ అవటము, కోర్టు సంబంధించినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వారికి ఆ సమస్యల యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో ఎంతో మంచిగా మాట్లాడి ధనాన్ని తీసుకుని పోయేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ పాటించినట్లయితే కర్కాటక రాశి వారికి చక్కటి విజయం కలుగుతుంది. ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆశావాహంగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారిని కనుక పరిశీలిస్తే సింహరాశికి రాశ్యాధిపతి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆరవ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్య సమస్యల యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి విధంగా ఈ రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. లేకపోయినట్లయితే ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు షుగర్ కానీ అన్న తర్వాత అంటే డయాబెటీస్ కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారు, అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఆరవ స్థానంలో గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ సప్తమంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క వీక్షణం అంతా సింహరాశి మీద ఉన్నటువంటి కారణం చేత దైవబలం మిమ్మల్ని చక్కగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి సదా దైవబలం దైవనామస్మరణ చేయండి. లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ దర్శనం కానీ విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. దాంతోపాటు అంతర్గత శత్రువులు పెరుగుతూ ఉంటారు. అది మీరు చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు నిఘా నేత్రం అంటే ఒక పైకి కనపడినటువంటి ఒక ఒక కన్ను మిమ్మల్ని ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటటువంటి చాలా ఎక్కువగా ఉంటారు. కనుక సింహరాశి వారు ఆచితూచి అడుగులు వేయటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఆశించినటువంటి ఫలితం కలుగుతుంది. నిరుత్సాహపరిచేటటువంటి సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం సింహరాశి వారికి ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారిని కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి జరుగుతూ ఉన్నది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి పొందుతూ ఉంటారు. అవసరాలకు చక్కగా ధనం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థితి పొందుతూ ఉంటారు. ఇంకా అదనపు ఆదాయ మార్గాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి. సంతానపరమైనటువంటి విషయాలను తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా యోగాన్ని కలిగిస్తాయి. సంతానపరంగా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పవచ్చు. ప్రధానంగా పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఈ మాసంలో సంతానపరంగా ఉండే ఈ వారంలో సంతానపరంగా ఉండేటటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి. గృహంలో చేసేటటువంటి శుభకార్యాలు చక్కగా మీకు ఫలిస్తాయి. శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. దాంతోపాటు చాలా కాలం నుంచి వేధిస్తున్నటువంటి ఒక సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వారికి ఈ వారంలో మీరు ప్రేమ వివాహాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త వహించండి. ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత డయాబెటీస్ కానీ హృదయ సంబంధమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారు వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిది. వైద్యుల సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారిని కనుక పరిశీలించినట్లయితే చక్కగా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగించే కాలం అని చెప్పవచ్చు. అంటే అదృష్టవంతులు అవుతారు. అన్ని రకాలైనటువంటి మార్గాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏదైతే మనస్సులో అనుకుంటూ ఉంటారో మీరు అనుకున్నటువంటిదంతా కూడా చక్కగా జరిగి తీరుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మీకు ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత విలువైనటువంటి వస్తు సేకరణ కూడా జరుగుతుంది. విలువైనటువంటి గృహము కానీ వాహనాలు కానీ ఇళ్ల స్థలాలు ప్లాట్లు భూ సంబంధమైన వ్యవహారాల్లో ఈ రాశి వారికి చాలా యోగం కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే మీ లైఫ్ పార్ట్నర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు జీవిత భాగస్వామి యొక్క సూచనలు సలహాలు తీసుకున్నట్లయితే తద్వారా చక్కటి ఫలితం అనేటటువంటిది ఇక్కడ ఈ తులారాశి వారికి కలుగుతుంది. ఇంకా ఈ తులారాశి వారిని కనుక పరిశీలిస్తే పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కూడా సంతానపరంగా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నిరుద్యోగులకు చక్కగా ఆశావాహంగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి.
వృష్టిక రాశి వారిని పరిశీలించినట్లయితే వృష్టిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ రాశికి తృతీయ స్థానంలోనే కుజుడు, శని, బుధుడు, శుక్రుడు నాలుగు గ్రహాలకి సంచారం జరుగుతున్నది. అన్ని దారులు మీ వైపు అన్నట్టుగా అన్ని రకాలైనటువంటి అనుకూలతలు మీకు కలుగుతూ ఉన్నాయి వృష్టిక రాశికి. అయితే రాశ్యాధిపతి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటల్లో కానీ చేసేటటువంటి ప్రవర్తనలో కానీ ధైర్యం అనేటటువంటి తొణికసలాడుతూ ఉంటుంది. ఎటువంటి పనైనా సరే ధైర్యంగా చేయడానికి ముందడుగు వేస్తూ ఉంటారు. దాంతోపాటు ఉద్యోగంలో కూడా స్వల్పమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగ పరంగా ఎక్కడ ఉద్యోగం అంటే మీరు చేసే ఉద్యోగ స్థానంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడా కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించకుండా ఉండటం మంచిది. మీ యొక్క మాటలు కానీ చేష్టలు కానీ ప్రవర్తన కానీ కొద్దిగా దానికి దారితీసి స్వల్పమైనటువంటి సమస్యలు కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. కనుక కొంచెం ఈ రాశి వారు సంయమనంతో వ్యవహరించడము, సహనంతో ఉండటము, ఎదుటివారి యొక్క మాటకు విలువ ఇవ్వటం చేయటం వలన సత్ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం విద్యార్థులకు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం మీ ఈ రాశివారికి విపరీతమైన శక్తి తెస్తూ ఉంటుంది. ఏదైనా ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు దాంట్లో మైనస్లు ఎంత, ప్లస్లు ఎంత, పాజిటివ్ ఎంత, నెగిటివ్ ఎంత అనేటటువంటి విశ్లేషణ అనేటటువంటి చాలా అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడా కూడా కలహానికి కాలు తువ్వకూడదు. ఎందుకంటే తృతీయ స్థానంలో కుజ శనిగ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది మిత్ర భేదాలకి, సోదర భేదాలకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కలహాలు కాలు తువ్వకుండా ఉండటం చాలా మంచిది. ఆ తర్వాత చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా శీఘ్రంగా ఫలిస్తాయి. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశికి రాశ్యాధిపతి అయిన గురుడు రాశికి తృతీయ స్థానంలో ఉన్నాడు. ఈ తృతీయ స్థానంలోనే రవి గురు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఎప్పుడైతే రాశ్యాధిపతి మరియు భాగ్యాధిపతి సంచరిస్తుంటాడో పితృమూలకమైనటువంటి లాభం కలుగుతూ ఉంటుంది. చేసేటటువంటి ఉద్యోగంలో ఆకస్మికంగా ప్రమోషన్స్ రావటము, ఉన్నతమైనటువంటి స్థితిని పొందటము, ఉన్నతమైనటువంటి పరిస్థితి కలగటం అనేటటువంటిది కూడా ఇక్కడ రాశివారికి కలుగుతూ ఉంది. దాంతోపాటు అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు కూడా అందుతూ ఉంటాయి. చేసినటువంటి పనికి తగినటువంటి చక్కటి గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. మంచి కాలం నడుస్తుందని చెప్పవచ్చు. జీవితాశయం అంతా కూడా నెరవేరేటటువంటి రోజులని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఇప్పటి వరకు పడినటువంటి కష్టానికి శాశ్వతమైనటువంటి ఫలితం పొందేటటువంటి రోజులు. కనుక ఎక్కడా కూడా తొందరపాటు లేకుండా చూసుకోవాలి. అయితే రెండవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మాట్లాడేటటువంటి మాట అత్యంత శాంతంగా, సహనంగా, సౌమ్యంగా ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే మీ యొక్క ప్రతిభను తట్టుకోలేనటువంటి వారు, మీ యొక్క ప్రతిభను చూసి గౌరవలేనటువంటి వారు మీ మీద నిందారోపణం చేసే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత విష్ణు దర్శనం చేసుకోవడం అనేటటువంటి ధను రాశి వారికి చాలా చాలా అనుకూలతను, యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ధర్మ చింతనతో చేసేటటువంటి ఏ పనైనా సరే చక్కటి ఫలితాన్ని కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారిని కనుక తీసుకుంటే మకర రాశిలోనే ఈ మనకు 27వ తేదీన పంచగ్రహ కూటమి కూడా ఉన్నది. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మకర రాశి వారి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి వలన ఇంకా మకర రాశిలోనే కురిసని గ్రహాల యొక్క ప్రభావం కలుగుతున్నటువంటి కారణం చేత కొన్ని ఈ రాశుల వారికి అంటే అద్భుతమైన విజయం సంప్రాప్తిస్తున్నప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను, నిర్ణయాలు తీసుకోలేక, ఎటు వెళ్లాలో తెలియక, నిర్ణయం తీసుకోలేక అంతర్గత మథనానికి దారితీసే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా దాంతోపాటు గృహయోగము, వాహన యోగానికి సంబంధించిన ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. వ్యాపార విజయం అనేటటువంటి సంప్రాప్తిస్తూ ఉంటుంది. ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి కూడా పొందుతూ ఉంటారు. ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి పనుల వలన సత్ఫలితం కలుగుతుంది. ఎక్కడా కూడా ప్రణాళిక లేకుండా చేసేటటువంటి పనుల వలన తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే రాశిలోనే కుజశని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మకర రాశి వారు ఎక్కడా కూడా మేనమామ తరపు బంధు అంటే తల్లి తరపు బంధువులతోటి, మేనమామలతోటి విరోధం పెట్టుకోకుండా వారు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మనవాళ్ళే కదా, పెద్దవాళ్ళే కదా అని సర్దుకొని పోవాలి. ఎక్కడా కూడా కయ్యానికి కాలు తువ్వేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చుకోకూడదు. ఈ రాశి వారు ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా శీఘ్రంగా ఫలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఒక పరీక్షా కాలం అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే కాలం దాదాపుగా అనుకూలంగా లేదని చెప్పాలి. పరీక్షా కాలం అన్నట్టుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరేటటువంటి దిశగా అడుగులు వేయాలి. అదృష్టం అనేటటువంటిది ఉన్నది, కానీ అదృష్టం తలుపు తట్టడానికి మధ్యలో అనేక రకాల శక్తులు, ఆటంకాలు అడ్డుపడుతూ ఉన్నాయి. దాంతోపాటు కారణం ఏమిటంటే ఈ రాశిలోనే దురద విగ్రహాల యొక్క ప్రభావం చాలా ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, సంకల్ప బలాన్ని ఇస్తున్నప్పటికీ 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజశని గ్రహాల యొక్క ప్రభావం ముందుకు 3 అడుగులు వేస్తే వెనక్కు 7 అడుగులు పడేటట్టుగా చేస్తుంది. దాంతోపాటు బంధుమిత్ర విరోధాలు కూడా సృష్టిస్తున్నాయి. ఎక్కువగా మిమ్మల్ని పాయింట్అవుట్ చేసేవాళ్ళు, మీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేవాళ్ళు,
మిమ్మల్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో కానీ వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో కానీ ఏ చిన్న పొరపాటు తప్పు దొరలకుండా చూసుకోవాలి. మీరు చేసినటువంటి చిన్న పొరపాటు కానీ చిన్న తప్పు కానీ శాశ్వతమైనటువంటి మూల్యానికి లేదా ఎక్కువ మూల్యాన్ని చెల్లించేటటువంటి విధంగా ఉంటుంది. కనుక ఈ విషయాలలో ఈ రాశి వారు కొద్దిగా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా చెప్పాలంటే మంచి మార్గంలో చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాన్ని పొందుతారు, భవిష్యత్ అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా మీనరాశి వారికి అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అయితే మీనరాశి వారికి ఈ వారంలో కనుక పరిశీలించినట్లయితే మీ రాశ్యాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా 12వ స్థానంలో వ్యయంలో ఉన్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. అయితే 11వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి వారికి చాలా చాలా చక్కగా అనుకూలత కలిగిస్తూ ఉంటుంది. మీరు ఆశయం కనుక నెరవేరాలంటే చక్కగా కష్టపడాలి. ఎక్కడా కూడా పనులు వాయిదా వేయకూడదు. వాయిదా వేసేటటువంటి పనుల వల్ల తీవ్రమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ వారం మధ్యలో ఒక గొప్ప అవకాశం అనేటటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది. మనోబలంతో, ఓర్పుతోటి, సహనంతో చేసేటటువంటి పనులలో శీఘ్రమైనటువంటి విజయం కలుగుతుంది. మీ ఓర్పుని మీ సహనాన్ని పరీక్షించేటటువంటి వారు కూడా ఉంటారు. కనుక కొద్దిగా జాగ్రత్త పడండి. బాధ్యతతోటి శాంతంగా ఉంటే శాంత చిత్తంతో చేసేటటువంటి పనుల వలన సత్ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశికి ద్వితీయ స్థానాధిపతి అయిన కుజుడు రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్న కారణం చేత మీనరాశి వారికి ఆకస్మికమైనటువంటి అధికార వృత్తి కలుగుతుంది, ఉద్యోగ వృత్తి కలుగుతుంది. మీ యొక్క కృషిని గుర్తింపు కృషికి గుర్తింపు కలుగుతుంది. మీ యొక్క కృషిని ప్రశంసించేటటువంటి వారు చక్కగా మంచిగా ఉంటారు. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. ఇవి ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు ఉన్నటువంటి 12 రాశుల వారి యొక్క మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారి యొక్క రాశి ఫలితాలు. మీ యొక్క అభిప్రాయం చక్కగా కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ లైక్ చేయండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.